ప్రైజ్ అలాట్ ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికి శుభంలండి ప్రిమిన వాళ్ళారా బాగున్నారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుకున్నా ప్రేమని వాళ్ళరా హిర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను దేవుడు ఖచ్చితంగా చేస్తున్న వాగ్దానము ఆనాడు వారు ఇస్రాలు వారు ప్రేమిన వాళ్ళరా వారు చాలా ఈ చరణ్ బట్టి బానిసత్వాన్ని బట్టి చాలా దుఃఖపడుతూ వచ్చారు బబులంలో ముఖ్యంగా వారు పొందిన దుఃఖము అంతా ఇంత కాదు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే వారిని ఆదరించదను అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో కూడా ఒకవేళ నీ నా కుటుంబంలో నీ నా జీవితంలో దుఃఖం లేకపోతే ఆయన మనకు సంతోషం దుఃఖం ఉంటే మనకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రేమని వాళ్ళారే నువ్వు ఎలాంటి దుఃఖంలో వెళ్తున్నావు ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నావు అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎలా ఉన్నారు ఓదార్పు పొందనకుండగా రాబో కాలం నందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే హో వాక్కు కావుడు ప్రిమిని వాళ్ళ గమనించండి ఖచ్చితంగా దేవుడు సమకూర్చి సంతోషాన్ని ఇచ్చేవాడుగా చూస్తున్నా మంచి వాగ్దానం అండి వారి దుఃఖమునకు ప్రతిగా ఇచ్చే వారిని ఆదరించేదను కాడు దేవుడు సంతోషం ఇచ్చేవాడు బైబిల్లో నేను ఒక 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 భాగాన్ని చదువుతున్నాను ప్రేమిన వాళ్ళ గమనించండి మత్ లూకాసు వార్త లూకాసు వార్త పదహైదో అధ్యాయం వంద గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోయింది దాని విషయమై కాబట్టి దాని విషయమై కాపరు వెతికాడు దొరికింది భుజాల మీద వేసుకొని ఎంతో సంతోషంగా ప్రేమిన వాళ్ళ అర్థమైందా కాబట్టి గొర్రె తప్పైనా నాణ్యం తప్పైనా మరి ఏదైనా కానీ ఆ తప్పైన కుమారుడు తప్పైనప్పుడు చివరికి ప్రేమిన వారా ఎంత సంతోషం తండ్రికి అందరు ఎంత సంతోషపడ్డారు చూడండి ఆ మాట లుకాసు వారితో పదహైదో అధ్యాయం ముప్పై ఇరవై నాలుగో వచ్చాను ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటి వారు సంతోషపడసాగిరి సంతోషం వచ్చిందా వచ్చింది తప్పైన నీవు పాడైపోయిన నీవు నీ కుటుంబం తిరిగి సమకూర్చబడితే సంతోషం అందరికీ సంతోషం దేవునికి మరి ముఖ్యంగా ఎంతో సంతోషం ఆయన ఎంతో సంతోషపడతాడు అటువలే మారు మనసు అక్కలేని తొంభై తొమ్మిది మంది నీతిమతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకం ఎక్కువ సంతోషం కలుగుతుంది పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది ప్రేమని బిడ్డ ఈరోజు చాలా దుఃఖములు చాలా బాధలో నువ్వు ఉన్నావేమో ఒకవేళ నయోమిలాగా సర్వశక్తి నాకు చాలా దుఃఖం కలుగజేశాడు నన్ను అయోమి అనక మారానుడే అని అంటున్నావేమో నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వడా ఎంత సంతోషాన్నైనా అర్థమైన ప్రేమని వాళ్ళరా నీ జీవితంలో దేవుడు అధికమైన సంతోషాన్ని నిజంగా ఎంతో సంతోషాన్ని ప్రభువు నీకు నాకు ఇచ్చేవాడిగా ఉన్నాడు బైబిల్లో చూస్తే దుఃఖంలో మునిగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు దేవుడు వారికి సంతోషాన్ని ఇచ్చారు ప్రేమని వాళ్ళరా అన్న అయితే ఎంతో దుఃఖములో ఎంత దుఃఖమంటే భోజనం చేయకుండా చాలా దుఃఖపడుతూ ఉండేది ఈరోజు చాలామంది కూడా ప్రేమని వాళ్ళరా సంతానం లేదని వివాహం కాలేదని లేదంటే ఉద్యోగం రాలేదని ఎన్నో రకాలుగా ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు దుఃఖపడుతున్నారు దేవుడు మీకు సంతోషమైపోతున్నాడు అన్న చాలా ఏడ్చేది చాలా దుఃఖంగా ఉండేది అయితే దేవుడు తన ప్రార్థన విన్నాడు ఏం చెప్పాడు ప్రేమని వాళ్ళరా ఆమె ఆత్మ యహోసని కుమ్మరించుకుంది బ్రవ్వా మనోదుఖం ఎంతో మనోదుఖం ఉన్నది ఇప్పుడు దేవుడు దైవశాఖుడు చెప్తున్నాడు అంతటా ఏలి క్షేమంగా వెళ్ళము ఇస్రాయల్ దేవుతో నువ్వు మనవి ఆయన దయచేవి కాకని ఆమెతో చెప్పగాను క్షేమంగా వెళ్ళు అప్పటి నుంచి ఏం చేసింది తెలుసా నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృప పొందిన దాని గాక అని తర్వాత ఆ స్త్రీ తన దాన్ని వెళ్ళిపోయి భోజనం చే చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మా నేను అప్పటి నుంచి సంతోషం ప్రారంభమైంది హన్నా జీవితంలో అంతవరకు చాలా దుఃఖమే సంతానం లేదని ఈరోజు చాలామందికి ఒక్కొక్కరికొక సమస్య ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దుఃఖపడుతూ ఉంటారు అలనాడు ఇస్రాయిలీలు ఆ చరలో చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారు ఈరోజు ప్రతి స్నేహితులారా నీకున్న ఎలాంటి దుఃఖమైనా ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు నీకు తప్పక సాయం చేస్తాడు నీ దుఃఖంలో నుండి నిన్ను నీకు సంతోషించి నిన్ను ఆదరిస్తాడు ప్రభు అలాంటి కృప నీకు నాకు దయచు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపా కనికరంగాల దేవస్తోత్రాలు సమయంలో మా జీవితాల్లో మేము కోల్పోతున్న ప్రతి విషయంలో ప్రభా నైనా ఏ విషయంలో దుఃఖంలో అయితే ఉన్నాము మా ప్రియులు ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల దుఃఖంలో వివాహం కాలేదని ఉద్యోగం రాలేదని కుటుంబం కట్టబడలేదని భర్త మారలేదని రకరకాల దుఃఖాలు మనిషిని ఆవరిస్తున్నాయి సంతోషమే ఉండి ప్రభా లోకంలో ఎక్కడ చూసినా సంతోషం లేదు ప్రభా నీ సంతోషమే ఉండి ఆయన ఆ సంతోషం ఎంతో గొప్పది ప్రభా గారికి ఇచ్చిన చెప్పన సఖ్య మహిమతో నేను సంతోషం మీరు మా ప్రియులకు కూడా దయచేయండి మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సంతోషించి మమ్మల్ని ఆదరించండి ప్రభు ఏ కుటుంబంలో సంతోషం లేదు సహాయం చేయి మా ప్రియసాడు విజయరావు గారి కొరకై నేను అన్నప్పుడు తన కుటుంబం ఆయన చక్కగా నీళ్ళు ఎదగాలని కోరుతున్నా సహాయం చేయండి మనోహరరావు గారి కొరకు ప్రయాణం చేసిన తండ్రి ఆయన జ్ఞాపం చేసుకున్న తండ్రి ఈ విధంగా తన కుటుంబం కొరకై తన కొరకై నేను భవిష్యత్ దినాల్లో దీవించవలసింది ప్రయాణం చేస్తున్నాం ప్రభా ప్రదీప్ కుమార్ కొరకై తన ఫ్రెండ్స్ తన కుటుంబం నేను అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా తన జాబ్ విషయంలో కృపదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం పీట గారిని దీవించండి సహాయం చేయండి లలిత గారికి సంతానం దయచేయండి నా ప్రభా అశోకన్న పిల్లలకి మెరిచిన మార్కులు మెడుసు తీస్తున్నాం దీవించండి గవర్నమెంట్ సీట్ కూడా త్వరలో రావడానికి కూడా సహాయం చేయండి ఈ విధంగా మా ప్రీతని శోభా సిస్టను బట్టి వందనాలు నేను తన కుటుంబాన్ని తన కుమారుడిని ప్రభా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం శాంసన్ కొరకు ప్రాణం చేస్తున్నాం శాంసన్ కొన్ని కృపా కటాక్షన్ చేసేయండి లివర్ ఇన్ఫెక్షన్ తొలగించవలసిందిగా ప్రయాణం చేస్తున్నాం ఈ విధంగా నా ప్రభు కవిత కొరకు ప్రాణం చేసిన ఆయన నా ప్రభా జ్ఞాపం చేసుకో తన తమ్ముడు దయా దయానందు కొరకు ప్రాణం చేస్తున్న తండ్రి నేను ఎంతో నా ప్రభా మెంటల్గా నేను డిప్రెషన్లో ఉన్నాడు సాయం చేయండి నాయన జ్ఞాపం చేసుకో ఆయన నా నా ప్రభాప్రో సన్నీ బిజినెస్ విషయంలో ఆయన నా ప్రభా నైనా నా జ్ఞాపనం చేసుకో ఆయన ఇంకా వివాహము నాయన ప్రభా నైనా జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రయాణం చేస్తున్నాం ఆయన స్టడీస్ విషయంలో నా ప్రభా ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉన్నారు ప్రభా జ్ఞాపం చేసుకో తండ్రి విచిత్రమైతే తరుణించవలసింది ప్రాణం చేస్తున్నాం మా ప్రియ తండ్రి ఆయన జ్ఞాపం చేసుకో ఈ విధంగా నాయన రాజేశ్వరి గారి బట్టి కొందరు దీవించండి పుష్పకుమారి నాయన ప్రభా పుష్ప గారిని బట్టి ప్రాణం చేస్తున్నాం దీవించండి కాపాడుతున్నాను ఈ విధంగా మా ప్రియ తండ్రి నాయన నా తండ్రి మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా నీ కృపకలి నష్టాలకు అప్పగిస్తున్నా సహాయం సహాయించే ఈ విధంగా మా ప్రియులు ఎవరైతే ఏ ప్రార్థన అవసరాలు కోరుతున్నారో ఆ అవసరాలతో అక్కడ తీర్చండి ఎప్పుడు నీకేమం కొరకు ప్రార్థన చేస్తున్నా ఎప్పుడు నకక్షేమే మా క్షేమం నా ప్రభా నేను దినాలు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో దుఃఖంలో ఉన్న వారికి సంతోషం దయచేసి మీరు మహిం పొందమని మా ప్రభు మారేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆమో ప్రార్థించాలి వేడుకొంచున్నాము తండ్రి హామీన్ హామీన్